బాలయ్య అభిమానులకు సంక్రాంతి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీని దర్శకత్వంలో రూపొందిన ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్న అఖండ సినిమా బాలయ్య కెరియర్లోనే టాప్ చిత్రంగా నిలిచింది రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో అఖండ సాధించిన ఈ విజయంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇదే సమయంలో బాలయ్య తదుపరి సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు అఖండ సినిమా తర్వాత బాలయ్య చేస్తున్న సినిమాకు గోపీచంద్ మలిసినేని దర్శకత్వం వహిస్తున్నాడు క్రాక్ సినిమాతో సక్సెస్ని దక్కించుకున్న గోపిచంద్ మలినేని ప్రస్తుతం ఈ సినిమాలో తమిళ స్టార్ నటి వరలక్ష్మి కీలక పాత్రలో నటిస్తోంది ఇంకా పలువురు సీనియర్ స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారు గోపీచంద్ మలినేని ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ను నటింపజేసిన విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ అఖండ స్పీడ్తో జరగనున్నట్లుగా తెలుస్తోంది అన్ని అనుకూలంగా ఉంటే సినిమాను ఈ ఏడాది సమ్మర్ చివరిలో విడుదల చేసే అవకాశాలున్నాయి అది సాధ్యం కాకుంటే ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్తో బాలయ్య సంక్రాంతికి సందడి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది గత రెండు మూడు రోజులుగా బాలయ్య వన్ నాట్ సెవెన్ సినిమా హడావిడి కనిపిస్తోంది సినిమా టైటిల్ను రివీల్ చేస్తూ టైటిల్ను ప్రకటించి ఇప్పటి నుండి సినిమా ప్రమోషన్స్ చేస్తే బాగుంటుందని దర్శకుడు గోపీచంద్ మల్లినేని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి బాల్య లుక్ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు